అధ్యక్ష, ఇలా వెలకట్టలేని సామాజిక మార్పులు అధ్యక్ష. మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇలా మటుమాయమైంది. మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు మూలన పడ్డాయి. అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు తప్పాయి. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు, రైతులకు మనోవేద లేకుండా చేశాం, ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికీ విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు, కరెంటు సమస్యలు లేకపోవడంతో, రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తూ ఉంది. ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014కు ముందు 100,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష, జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వేరే ఒక విషయం అధ్యక్ష, ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా, ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టిన అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే, మొన్న గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు, చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు భట్టి గారు చెప్పాలి, ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు భట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష, గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 మినిట్స్ అధ్యక్ష. 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 100,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గ్లోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇలా నిజం నిలకడమే తెలుస్తారు తప్పకుండా. ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది, మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజానిజాలు ప్రజలకు తెలవాలండి. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, నా తెలుసక్క లెక్కలు 5 సార్లు. ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని ఏడని చెప్తుంటాడు, కానీ ఆయన ఎన్నికైందే 2005లా, 2005, 2009, 2014, 2018, 2023. ఇంకా అన్నీ రాసుకోండి, బై ఎలక్షన్స్ రాసుకోండి, వాళ్ళ మామ గెలిచినవి కూడా ఆయన దాంట్లో రాసుకోండి, ఏం అభ్యంతరం లేదు. వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైందనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే ఫైనాన్స్ మినిస్టర్కు ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 100,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసారు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలాలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు. ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి, తమరి ద్వారా మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,449 కోట్ల, 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు, ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో, అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన, రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది, అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఈడు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లా లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా?
వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలో కుది పారిచ్చి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ అనే దేశానికి నెంబర్ వన్గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్ కమ్మడం ద్వారా 1,030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయటపెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన పత్రపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో అని చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలి, మా 31 జనవరి 2023 టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారనేదైతే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటాలి మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని. 2015-16 కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష, వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు, వీళ్ళు కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.
ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక 2015-16 ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19 అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది. మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాగ్ మొట్టకాయలేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేదనైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటినీ ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్షుడా.